నేతలు అబద్ధాల కోరులు జన్మభూమిని దోచుకున్న జన్మభూమి కమిటీ నేతలు దయ్యాలు వేదాలు వల్లించినట్లు మా నేతలపై అసత్య ఆరోపణలు చేస్తున్నారు. దేవుడిపై ప్రమాణానికి రమ్మంటే దయ్యాలు పారిపోయినట్లుగా పారిపోతున్నారని నిజంగా మీరు మనుషులైతే మీరు చేస్తున్న ఆరోపణలు నిజమైతే బిక్కబోలు లక్ష్మీ గణపతి గుడికి రండి. మీ ప్రతాపము మా ప్రతాపము తెలుసుకుందాం. ఎంత దౌర్జన్యంగా అక్రమ చెరువులు చెరువులు అక్రమంగా మట్టి తవ్వి కోట్ల రూపాయలు తోసి ఉన్నారు. పచ్చకాలంలో కూడా లోకం అంతా పచ్చగా కనపడుతుందంట. ఆ ధోరణిలో గతంలో జరిగిన మీ అవినీతిని ఇవాళ మా ఎమ్మెల్యే సునీల్ రెడ్డి గారి మీద అబండ వేయడం సరికాదు. కానీ ఏది నిజమన్నది ప్రజలకు తెలుసు. రేపు వద్దన ప్రజలే బుద్ధి చెప్పే పరిస్థితుల్లో మీకు ఉన్నారు. కానీ ఇప్పటికే చెప్పారు మా ఎమ్మెల్యే గారు 54,000 ఓట్ల మెజారిటీతో నెగ్గారంటే గతంలో మీరు చేసిన అవినీతి ఏ రకంగా సారి గుర్తించుకోవాలి. ఈ అవినీతి ఒక ఎమ్మెల్యే నుంచి మీ టీడీపీ గ్రామ నాయకుల వరకు కొనసాగింది. జనభు కమిటీ పేరు పెట్టవు ప్రజలకి ఏ ఉపకారం జరిగింది మీ జనభు కమిటీ వల్ల? మీ ఎవరికైనా లోన్ కావాలంటే మీ జనభూమి కమిటీ సంతకం పెట్టాలా? వార్డు నెంబర్కి వెళ్ళారు జనభూమి కమిటీ పెట్టి ప్రజలకు ఏం ఉపయోగపడ్డారు? మీరు రంగారు ఏ పార్టీలో ఉన్నారు? మీరు ఏ పార్టీలో ఉండి ఏ పార్టీతో మాట్లాడుతున్నారు? ఇవాళ జగ్గా సుబ్బారెడ్డి గారి అనే ఆరాత మీకు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ పార్టీలో కొనసాగారు మీరు పూర్తిగానే? పార్టీ పార్టీ మీ ఇష్ట సరిగా పార్టీలో మారుతున్నారా? జగ్గా సుబ్బారెడ్డి గారి స్థాయికి తాకడానికి మీరు సరిపోతారా? ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారిని సుబ్బారెడ్డి గారిని కూడా మీరు విమర్శించే స్థాయికి మీరు వచ్చారా? ఈ రోజు ఇళ్ళపిల్ల గ్రామంలో రాళ్ళగడ్డ చెరువులో 8 కోట్ల రూపాయలు మట్టి తోసేశారు. లింక చెరువులో 8 కోట్ల రూపాయలు మట్టి తోసేశారు. మీరు ఒక హౌసింగ్ లోనికి 10,000 రూపాయలు లంచం తీసుకున్నారు మీ టీడీపీ నాయకులు. ఇవన్నీ మీకు తెలియదా? ఒక నాయకు సుబ్బారెడ్డి గారి దగ్గర మీరు మేము ఎలా సుశీల కింద ఉన్నామంటే మేము అంత గర్వంగా చెప్పుకుంటున్నాం. మా డాక్టర్ గారు మా ఎమ్మెల్యే గారు అంటారు మా కార్యకర్తలు కాలు దగ్గరేసుకుంటే స్టేజ్ తీసుకొస్తారని. ఎలా కాలు దగ్గర చెప్తున్నాను మా ఎమ్మెల్యే గారు మాకు అంత గర్వంగా ఎక్కడ నామకీర్తంతో నిరూపిస్తే బిక్వల్ సూత్రమే వినాయకుడి గుడి దగ్గర ప్రమాణం చేయండి. మా ఎమ్మెల్యే గారు అవినీతి అని మీరు నిరూపించాలి. మీరు అవినీతి చేస్తారని మేము నిరూపిస్తాం. ఎలపిల్లి రాజకీయ చేయడం 8 కోట్ల రూపాయలు మట్టి కోసేశారు మీరు. మేము నిరూపిస్తాం ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. అంతేకాని లేనిపోని మాటలు చెప్పి మా సుబ్బారెడ్డి గారి మీద మా సునీల్ రెడ్డి గారి మీద మీ ఇష్టం వచ్చినట్టు అవాకు చాలా పెద్ద మర్యాదగా ఉండదు. బిక్కువల్ గ్రామ రైతు మిత్ర గ్రూప్ కన్వీనర్ని బిక్కువల్ గ్రామ తెలుగుదేశం నాయకులు గౌరవనీయులు డాక్టర్ సత్యం ఎమ్మెల్యే గారి సూనర్ రెడ్డి గారి పైన అనపర్తి మార్కెట్ కమిటీ చైర్మన్ జంగా వీరవంశ సుబ్బారెడ్డి గారి పైన బురదలు జరుగుతున్నారు. లేనిపోయిన అపోహలు అపనిందలు వేసి బురదలు జరుగుతున్నారు. మీకు ఏం తెలుసని బురదలు జరుగుతున్నారు? ఆయన సుబ్బారెడ్డి గారు రైతులకు వర్షాల్లో ఎంతో నష్టపోతే రైతుల చుట్టూ తిరిగి రైతులకి మేము ఉన్నానని అండగా ఉంచి అధికారులు